నిజాంపేట మండలం రజాక్పల్లి గ్రామంలోని కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. జలజీవన్ మిషన్ లో భాగంగా గ్రామాల్లో పర్యటించిన అధికారులు ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందుతున్న మిషన్ భగీరథ నీటి సరఫరా విషయాలను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీటి నాణ్యతను వారు పరిశీలించారు. ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకువచ్చిన మిషన్ భగీరథ నీటిని ఇంటింటికి సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా వారు ఈ విషయాన్ని తెలిపారు. కార్యక్రమంలోని నిజాంపేట ఆర్డబ్ల్యూఎస్ ఏఈ బిక్షపతి తో పాటుగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర బృందం సభ్యులు కూడా పాల్గొన్నారు. నువ్వు పై పైన చూడు ఫస్ట్ కొట్టు సార్ లేటర్ నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుంది కదా తీసుకొని నల్లా అవుతుంది. ఈరోజు నిజాంపేట మండలంలోని మన రజాక్పల్లి గ్రామానికి కేంద్ర జలజీవన్ మిషన్ నుంచి ఇక్కడ వాటర్ క్వాలిటీ పైన మరియు అందరికీ నీళ్ళు వస్తున్నాయా లేదా దానిపైన క్వాంటిటీ పైన ప్రతి ఇంటిని చెక్ చేయడానికి సెంట్రల్ టీం వాళ్ళు జేజేఎం వాళ్ళు ఇక్కడికి వచ్చారు. దానిలో భాగంగా ఈరోజు కొన్ని గృహాలను సందర్శించి వారిని అక్కడ ఇంటి దగ్గర నీటిని పరీక్ష చేస్తూ మరియు వాటి యొక్క వివరాలు వాళ్ళందరినీ అడుగుతున్నారు మీకు నీళ్ళు ఎలా వస్తున్నాయి అని. ఈ మండలం మొత్తంలో మనకి నిజాంపేట మండలంలో రెండు గ్రామాలు ఈరోజు రజాక్పల్లి అవుతుంది, నైన్త్ నాడు బచ్చరాజపల్లి. ఆ గ్రామంలో మొత్తం విలేజ్ అంతా తీసుకుంటూ పరీక్షలు చేస్తారు.